కోవిడ్ వ్యాక్సిన్స్ దగ్గరికి వచ్చేస్తాయి. దాదాపు ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్లు అయితే అమల్లోకి వెంటనే తీసుకురావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అది ఫైజర్ బయోఎంటెక్ వ్యాక్సిన్ కానీ, అట్లాగే మోడర్నా వ్యాక్సిన్ కానీ, ఆక్స్ఫర్డ్ వాళ్ళ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కానీ, రష్యా వాళ్ళ జమాలియా వ్యాక్సిన్ కానీ, చైనా వాళ్ళ సినోవాక్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మన భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్లు కానీ చాలా అందుబాటులోకి వచ్చినాయి. ఈ నెలలోనే వచ్చేస్తాయి కొన్ని అంటున్నారు, లేదంటే జనవరిలో ఫిబ్రవరిలో వస్తాయి మిగతావన్నీ. ఇది సంతోషకరమైన పరిణామం. కానీ ముఖ్యమైన సమస్య, మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, వ్యాక్సిన్లు వస్తే ఆ వ్యాక్సిన్లు ప్రజలందరికీ చేరడం, వాళ్ళందరికీ వ్యాక్సినైజేషన్ చేయటం అనేది ఎలా, ఇది చాలా కీలకమైన సమస్య. దీంట్లో మన ప్రభుత్వాలు సక్రమంగా ఆలోచిస్తున్నట్టు కనపడటం లేదు. పాశ్చాత్య దేశాలు, బాగా అభివృద్ధి చెందిన దేశాలేమో బాగా ఫాస్ట్ గా ఆలోచిస్తున్నాయి, వ్యాక్సిన్ ఎక్కడ ముందుకు వచ్చినా సరే ముందే బుక్ చేసుకుంటున్నాయి. ఒక మాట చెప్పాలంటే 13% జనాభా ఉన్నటువంటి ధనిక దేశాలు వ్యాక్సిన్ల డోసుల్ని 55% రిజర్వ్ చేసుకున్నాయి. ఇప్పటికే వాళ్ళకి అవసరం లేదు, అసలు 3-4 రెట్లు రిజర్వ్ చేసుకుంటున్నాయి, డబుల్ అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాయి వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ అవసరాలు, వాళ్ళ వ్యాపారాల కోసం. ప్రజలు అంటే ప్రజల మీద ప్రేమ కాదు, ఈ వ్యాక్సిన్లు వృత్తాకి తీసుకుని అక్కడ ఎక్కువ రేట్లు వేసి అమ్ముకోవాలనేది పాశ్చాత్య దేశాల్లో ఉన్న కార్పొరేట్ కంపెనీల యొక్క ప్లాన్స్. కానీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో, పేద దేశాల్లో, తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఇక్కడ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ వ్యాక్సిన్ల యొక్క ఆ ఖర్చును భరించే పరిస్థితులు లేవు. ఇప్పుడు WHO నుంచి పాశ్చాత్య దేశాలు దూరంగా జరుగుతున్నాయి, అమెరికా ఎప్పటికీ జరిగింది. WHO సపోర్ట్ తోటి నడుస్తున్నటువంటి ఆ వ్యాక్సిన్ పరిశోధనలు కానీ వీటి కానీ సహకరిస్తున్నది చైనా. చైనా సహకరిస్తోంది, సినోవాక్ వ్యాక్సిన్ వాళ్ళు తయారవుతోంది, వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు మా వ్యాక్సిన్లు వస్తే ప్రపంచ మంచి కోసం మేము ప్రయత్నం చేస్తాం, థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ప్రాధాన్యత ఇస్తాం, పేద దేశాలకు ప్రాధాన్యత ఇస్తాం, చాలా స్పష్టంగా ప్రకటించారు. సరే, భారతదేశంలో ఆ ఇబ్బందులు, ఎందుకంటే భారతదేశంలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేయగలిగినటువంటి సత్తా చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ వ్యాక్సిన్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని వ్యాక్సిన్లు, ఇప్పుడు ఫైజర్ కంపెనీ వాళ్ళ వ్యాక్సిన్ కానీ, లేక ఆక్స్ఫర్డ్ వాళ్ళ వ్యాక్సిన్ కానీ, అవి చాలా ఎక్కువ శీతల పరిస్థితుల్లో మాత్రమే ఆ వ్యాక్సిన్ నిల్వ ఉంటుంది. ఇప్పుడు మా మామూలు ఫ్రిజ్లు సరిపోవు ఆ వ్యాక్సిన్ నిల్వ చేయడానికి, చాలా ఎక్కువ 70-80 సెల్సియస్ కావాలి డిగ్రీస్. మనకి 2-8 డిగ్రీల సెల్సియస్ ఉంటే సరిపోతుంది, ఇతర వ్యాక్సిన్ లాగానే, మన పోలియో వ్యాక్సిన్ ఇట్లాంటి వాటిలాగానే. కాబట్టి భారతదేశంలో ఈ వ్యాక్సిన్ ని 130 కోట్ల మందికి 260 కోట్ల డోసులు, ఒక్కొక్కరికి 2 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. 260 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలన్నా, పంపిణీ చేయాలన్నా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఆ రకంగా ఉందా, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఆ రకంగా మన ప్రభుత్వాలు ఉంచినాయా? దాదాపు ప్రభుత్వ హాస్పిటల్స్ ని నామినల్ అయిపోయినాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ కు మొత్తం పెత్తనాలని అప్పచెప్పేశారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ జరగాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఇది 2023-24 దాకా వీళ్ళు చాలా సీరియస్ గా డబ్బు కేటాయించి అందుకోసం ప్రయత్నం చేసినా సరే వ్యాక్సినైజేషన్ అనేది 3-4 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉన్నది. WHO ఆధ్వర్యంలో ఈ కోవాక్సిన్ ఈ అభివృద్ధి అనేది, దీనికి $200 కోట్ల డబ్బు అవసరం. $200 కోట్ల డాలర్ల డబ్బు కానీ కేవలం 80 కోట్లు మాత్రమే సమకూరింది ఇప్పటికి. ఇవన్నీ పేద దేశాలు, ప్రభుత్వాలు కూడా అంత డబ్బు కేటాయించగలిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకు రావాలి, అందుకోసం డబ్బు కేటాయించాలి, పరిశోధనకు కానీ ఉత్పత్తికి కానీ, అట్లాగే మొత్తం ప్రజలందరికీ ఉచితంగా, ఏదో ఒకటి 2 రాష్ట్రాల మీద ఉచితంగా ఇస్తామని ఎన్నికల అవసరాల కోసం ప్రకటించడం కాకుండా మొత్తం భారతదేశం 130 కోట్ల మంది ప్రజలు కూడా వ్యాక్సిన్ ఉచితంగా అందించడానికి, అందుకు అవసరమైన యంత్రాంగా నిర్మించడానికి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ని చాలా వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ కరోనా పాండమిక్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంది, అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పి మనం కోరుకోవాలి, అందుకు ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ వారంలో నేను చెప్పాలనుకున్న అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ చేస్తున్న దుర్మార్గ ప్రచారం ఏంటంటే ఈ రైతుల మూమెంట్ పైన, ఇది ఫండెడ్ మూమెంట్ అని, ఖలిస్తాన్ మూమెంట్ అని, ఈ మూమెంట్ లో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు వచ్చినాయంటూ రోజుకో కొత్త తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకొస్తున్నాయి.
దీన్ని ఎట్లా చూడాలి, ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి, ప్రజల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి అని ఒక ప్రశ్న. చాలా తప్పు ప్రచారం అది. బీజేపీ వాళ్ళకి ఎంతసేపటికి ప్రతి విషయాన్ని వీళ్ళు యాంటీనేషన్ అని చెప్పడం అలవాటైంది. అంటే ఈ దేశం అంటే వాళ్ళకే భక్తి ఉన్నట్టు, మనకి ఎవరికి భక్తి లేనట్టు, ఇప్పుడు పోరాడుతున్న రైతులు ఎవరికి ఈ దేశస్తులు కానట్టు, దేశానికి అన్నం పెడుతుంది వాళ్ళు కాబట్టి రైతులు అట్లా అవమానించడం అనేది, రైతాంగ ఉద్యమాలు అట్లా అవమానించడం అనేది తప్పు. వాళ్ళు చర్చ చేయాల్సింది ఏంటి, మేము ఈ చట్టం తీసుకొచ్చాం రైతులకు లాభం జరిగే చట్టం ఇది వాదించమనండి. ఇప్పుడు రైతు సంఘం చెప్తోంది నిత్యావసర సరుకుల చట్టాన్ని మీరు రద్దు చేయటం వల్ల బ్లాక్ మార్కెట్ పెరుగుతుందని వాదిస్తున్నాం, అది ఎట్లా తప్పు మీరు వాదన చేసి చెప్పండి. ఏది మద్దతు ధర లేకుండా పోతుంది ఈ కొత్త చట్టాల వల్ల, ఇప్పటి వరకు మద్దతు ధర ప్రకటిస్తున్నారని రైతు సంఘాలు పార్టీలు మాట్లాడుతున్నాయి. కాదు, మద్దతు ధర మేము అమలు జరుగుతాం, అది ఎక్కడికి పోదని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తున్నారు. మీరు మాట్లాడుతున్న దాన్ని, రైతుల డిమాండ్ ఏంటి, వాళ్ళ మీరు మాట్లాడుతున్న దాన్నే కాగితంలో రాసి ఇవ్వండి అంటున్నారు. ఇందా చర్చలు అదే జరిగింది. మీరు మద్దతు ధర ఎక్కడే పోరాడుతున్నారు, ఎక్కడ కూడా రాసియండి, మీరు అన్నమాన్ని రాసియండి, ఆ చట్టంలో అది పొందుపరచండి, ఆ చట్టంలో ఆ సవరణ తీసుకురండి, మద్దతు ధర ఉంటుంది అని చెప్పి చెప్పండి అంటే దాని సిద్ధం గారు. మరి బీజేపీ సమాధానం చెప్పాలి, ఎందుకు సిద్ధం గారు నిజాయితీ ఉంటే మాట్లాడితే పాకిస్తాన్, మాట్లాడితే కలిస్తాం, లేకపోతే ఇంకేదైనా నిర్ణయాలిస్తాం అంటే, పాకిస్తాన్ శత్రు దేశం కాబట్టి ఈ నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ పాకిస్తాన్ అంట కడితే అప్పుడు దేశంలో వీళ్ళందరూ తప్పుడు ఉద్యమం అనేది ఒక తప్పుడు భ్రమ రావడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా తప్పు, ఇది నమ్మే పరిస్థితి ఎక్కడ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ రైతాంగ పోరాటానికి మద్దతు లభిస్తుంది, రేపు భారత్ బంద్ అత్యద్భుతంగా జరగబోతుంది. ఇంకా చాలా ప్రశ్నలు వచ్చినాయంటే అందులో సెగ్రిగేట్ చేసుకుంటే కేసీఆర్ టిఆర్ఎస్ భారత్ బంద్ కి మద్దతు ఇచ్చారు, దీన్ని ఎట్లా చూడొచ్చు, స్వాగతించవచ్చా, ఇది లాంగ్ టర్మ్ లో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ ఇట్లానే నిలబడతారా అనే ప్రశ్న వచ్చింది. తప్పకుండా స్వాగతించాల్సిన అంశం ఉంది. ఇప్పుడు దాకా మనం కోరింది అదే, కేసీఆర్ ఇప్పటి వరకు ఆ బీజేపీ ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించడం తప్పు, ఆయన బయటకు రావాలి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలన్నా, ఇక్కడ ప్రజల ప్రయోజనాలు నెరవేరాలన్నా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి, మతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని మనం కోరుతూ వచ్చాం. కేసీఆర్ ఇప్పటిదాకా మాట వినలేదు, కానీ ఇప్పుడు తనంతటతానే నేను ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని సమర్థించడం తప్పు చేశాం, తెలంగాణ కొత్తగా ఏర్పడింది కాబట్టి మనకు సహాయం జరుగుతుందేమో, ఆర్థికంగా అండ ఇస్తారేమో అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు తప్పు చేసినా సమర్థించాం, కానీ ఆర్థికంగా అండ కూడియట్లేదు, మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది కాబట్టి వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తప్పు చేశాము, తెలిసి వచ్చింది, మిమ్మల్ని సరి చేసుకుంటున్నాం, పోరాడుతున్నాం అన్నప్పుడు ప్రజల తరఫున పోరాటాన్ని మనం స్వాగతించాలి. అయితే మీరు అన్నట్టుగా భవిష్యత్తులో మళ్ళీ మారతాడేమో, మారే అవకాశం కూడా ఉంది, మారినప్పుడు అప్పుడు వ్యతిరేకిద్దాం, ఆ రకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.